సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం స్థానిక సాయి బాలాజీ గార్డెన్లో జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ కార్యాచరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో మురుగు కాలువలు శుభ్రపరిచి చెట్లు నాటే కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టాలని, పనులు ప్రణాళికలు పూర్తి కావాలని అవగాహన సదస్సులో సూచన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, జెడ్పీటీసీ కడితల రవీందర్, మిరిదొడ్డి ఎంపీపీ దుబ్బాక ఎంపీపీ, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి ఊళ్ళో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉండాలి. నేను మా అధికారులకు అదే ఆదేశాలు ఇచ్చాను. ఉదయం 9:30 వరకు గ్రామంలో ఉండాలి, సాయంత్రం 5:30 మీరు గ్రామంలో వచ్చేటప్పుడు నాకు మళ్ళీ గూగుల్ లొకేషన్ చేయలేదు అని చెప్పారు. 499 గ్రామ పంచాయతీలకి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారులని స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. పంచాయతీ సెక్రటరీలు అందరికీ గ్రామాలలో అపాయింట్ చేయడం జరిగింది. కొత్తగా డిఎల్పిఓల పోస్ట్ శాంక్షన్ చేసుకున్నాము. కొత్తగా డిపిఓల పోస్టులు అన్నీ కూడా ఫిల్అప్ చేశాము. డిఎల్పిఓలు అనే పోస్ట్ మనం దాదాపు 10 సంవత్సరాలకి మర్చిపోయాము. అయినా ఇప్పుడు కొత్తగా వచ్చారు. మళ్ళీ మండలి పంచాయతీ ఆఫీసర్ అని చెప్పి సపరేట్గా ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేశారు. సో ప్రభుత్వం పెద్ద ఆలోచనతోని గ్రామ పంచాయతీ వ్యవస్థని పూర్తి స్థాయిలో మంచి గాడిలో పెట్టాలని ఆలోచనలు ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని మనం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. తర్వాత కార్యక్రమానికి వచ్చేటప్పటికి వస్తే ఇక్కడ 3 భాగాలు, ముఖ్యంగా 3 కార్యక్రమాలు మనం చేయాలి. 1 పరిశుభ్రం పారిశుద్ధంగా ఉంచుకోవడం, 2 హరితహారం, 3 గ్రామ సభ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక, అంటే ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ గ్రామ పంచాయతీ, అది 3. 4 కూడా పని ఉంది, అది పవర్ మీట్ అని చెప్పి పెట్టాము. ఆ ఊళ్ళో ఉన్న కరెంట్ పోల్స్ ఏమైనా ప్రాథమిక తీయడం, ఏదైనా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యే పోల్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసి పక్కన జరుపుకోవడం, కరెంట్ పోల్స్ తీస్తూ వైర్ ఏమైనా కింద ఉంటే మెయిన్ విధులలో ఉన్న వైర్లను స్టడీ చేయడం, అది ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్యారల్ చేస్తూ ఉంది. నేను సర్పంచులని అధికారులను కోరేది ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సక్రమంగా జరగకుంటే అది ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారుల నుంచి తీసుకెళ్ళండి, బాధితులు తీసుకురండి. నేను దాన్ని ఇమీడియట్గా కూడా మళ్ళీ ఎస్సీ గారికి నేను ఆదేశాలు ఇచ్చి చేయిస్తానని చెప్పి నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని కాకుండా ఇక ప్రధానంగా 3 పనులు. 3 పనుల్లో 1 చేపట్టడం జరిగింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గత 8-9 నెలల నుంచి కూడా వాళ్ళు వాళ్ళ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే కొందరు సర్పంచులు అయితే యునానిమస్గా కూడా ఎన్నికయ్యారు. వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం. ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, అదేవిధంగా ఒక మండలం అభివృద్ధి చెందాలన్నా, ఒక జిల్లా అభివృద్ధి చెందాలన్నా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలిసి పనిచేస్తే, అంటే ఒక బండికి 2 చక్రాలు ఏ విధంగా మంచి పనిచేస్తేనే ముందుకు సాగుతుందో అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలిసి పనిచేస్తే మన అభివృద్ధిలో ముందుకు తోసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మన గ్రామాలను ఆరోగ్య గ్రామాలుగా, అదేవిధంగా హరిత గ్రామాలుగా, అదేవిధంగా ఒక అద్దంలాగా తయారు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మనకు ప్రతి గ్రామానికి కూడా కార్యదర్శులను ఇచ్చారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ను ఇచ్చారు. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు ఉదయం ఈ 30 రోజుల ప్రణాళికలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన గ్రామాలలో ఉండాలని వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మన గ్రామాలకి వాళ్ళు మన గ్రామాలను అర్థంగా చేయడానికి, మన గ్రామాల్లో పనిచేయడానికి ఆఫీసర్స్ వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత